కరెక్ట్ దయచేసి అందరూ మొబైల్స్ కర్నూలు జిల్లా అదే రకంగా చిత్తూరు మరి 8 జిల్లాల నుంచి కూడా ఇప్పుడు ఉన్నారు కానీ ఇంకా చాలామంది ఆన్ ద వే రాబోతున్నారు వాళ్ళు అందరికీ కూడా నమస్కారం మీడియా మిత్రులకు ముఖ్యంగా అందరూ రాయలసీమ ముద్దు బిడ్డలే అందరికి కూడా నమస్కారాలు దాదాపుగా గట్టిగా చెప్పాలా దాదాపుగా ఒక 20 రోజుల నుంచి కూడా రాయలసీమకు జరుగుతున్నటువంటి అన్యాయాలు రాయలసీమ మీద ఉన్నటువంటి చిన్న చూపు ఎంతమంది ఇక్కడి నుంచి ముఖ్యమంత్రులుగా పదవుల్లోకి వచ్చినప్పటికీ కూడా ఏ రకంగా రాయలసీమను పట్టించుకోకుండా మరి పవర్లోకి వచ్చి రాయలసీమ వాసులను ఏ రకంగా మోసం చేస్తూ వచ్చారో అవి నీళ్లు నిధులు నియామకాల విషయంలో ప్రాజెక్టులు రిజర్వాయర్ల నిర్మాణంలో జరిగినటువంటి అన్యాయాలు పెట్టుబడులు ఆకర్షించే దాంట్లో కూడా కంప్లీట్గా ఫెయిల్ అయిపోయారు ఈ ప్రభుత్వాలు అదే రకంగా రాయలసీమలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య ఇంటికి ఇద్దరు ముగ్గురు నిరుద్యోగులు తయారైనారు ఇప్పుడు రాయలసీమలో ఈ చాలా భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా మరి ఏదైనా చేసుకోవాలి బతకాలి అని అంటే వలసలు పోయి బతకాల్సి వస్తూ ఉంది ఇక్కడ అటువంటి విషయాలు అదే రకంగా ఖనిజ సంపద ఏ రకంగా లూటీ అవుతూ ఉందో మరి అటవీ సంపద ఎర్రచందనం ముఖ్యంగా రాయలసీమలో ఉన్నటువంటి అత్యంత విలువైంది అది ఏ రకంగా లూటీకి గురవుతూ ఉందో వీటన్నిటినీ కూడా మేము హైలైట్ చేస్తూ సంతకాల సేకరణ చేశాము మేము చాలా సక్సెస్ అయింది అది దాదాపుగా ఇప్పటికే మరి 350,000 సంతకాలు సేకరించడం జరిగింది ఈ 8 జిల్లాల్లో దాంట్లో సర్ప్రైజింగ్గా మనకు నంబర్ 1 స్థానంలో చిత్తూరు జిల్లా చాలా మంచి రెస్పాన్స్ చిత్తూరు జిల్లా నుంచి వచ్చింది సంతకాల సేకరణలో ఈ సంతకాల సేకరణలో పాల్గొన్నటువంటి మొత్తము మరి రాయలసీమ మీద ప్రేమ ఉన్నటువంటి యువ నాయకత్వం అదే రకంగా ఈ 8 జిల్లాల్లో ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాం ఈరోజు 350,000 సంతకాలు అదే రకంగా కాలేజెస్ ఇప్పుడు క్లోజ్గా ఉన్నాయి స్కూల్స్ కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఆ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఇప్పుడు ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్ రేపటి నుంచే మొదలు పెట్టబోతున్నాం ఈ దీంట్లో ప్రధాన ఉద్దేశం ఏమంటే ఈ సంతకాల సేకరణ చలో ఢిల్లీ కార్యక్రమం పెట్టుకున్నాం అది ఈరోజు స్టీరింగ్ కమిటీ సమావేశంలో డేటు టైం అంతా కూడాను నిర్ణయం చేసుకోబోతా ఉన్నాం ఈ యొక్క చలో ఢిల్లీ కార్యక్రమం ప్రధానంగా ఇది జూలై మాసంలో ఉంటుంది చలో ఢిల్లీ కార్యక్రమం దీంట్లో ఈ కార్యక్రమాన్ని సమాయత్తం చేసేదానికి ప్రతి ప్రాంతంలో కూడా మరి మనమంతా కూడా తిరగాలి అన్నటువంటి దాని మీద సంతకాలు సేకరణ చేస్తూ ఇంకో పక్క చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టమని
అడిగేదానికి సమావేశాన్ని పిలిచాము. 8 జిల్లాల్లో ఉన్నటువంటి స్టీరింగ్ కమిటీ మెంబర్స్ను ఈరోజు చూస్తున్నాం మనం. గొంతెమ్మ కోరికలు కాదు, లేకపోతే ఊరికే ఏదో మరి తప్పుడు సమాచారాన్ని ఇవ్వడము, లేకపోతే ఇంకోటి ఇంకోటి చేయడం లేదు. మనం చేస్తున్నదంతా కూడా తరతరాలుగా అన్యాయానికి గురవుతున్నటువంటి రాయలసీమకు ఏమి చేస్తే బాగుంటుంది, ఏ అన్యాయం జరుగుతూ ఉంది అన్న వాటి మీదనే ఫోకస్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు చూస్తున్నారు మీరు, సంగమేశ్వరం దగ్గర సిద్ధేశ్వరము సోమశిల మధ్యన ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేపడతా ఉంది కేంద్రం. 1300 కోట్లు రిలీజ్ చేశారు. అయ్యా ఈ బ్రిడ్జి మాకు అంటే మేము రోడ్డు నిర్మాణం చేయొద్దని అనడం లేదు, కానీ కృష్ణా పెన్నారు ప్రాజెక్టు ఎక్కడైతే కట్టాలని 1951లో నిర్ణయం తీసుకున్నారో ఆ కృష్ణా పెన్నారు ప్రాజెక్టు అది పోయింది. దాన్ని తీసుకొని పోయి ఎత్తుకొని పోయి నాగార్జున సాగర్లో కట్టారు. ఈరోజు అదే కనుక కృష్ణా పెన్నారు ప్రాజెక్టే కనుక కట్టి ఉంటే రాయలసీమ ఈ రకమైనటువంటి కరువులో విలవిలలాడే పరిస్థితి ఉండేది కాదు. కృష్ణా పెన్నారు ప్రాజెక్టు ఎక్కడ కట్టాలనుకున్నారో ప్లానింగ్ కమిషను ఆమోదము తెలిపినటువంటి ప్రాజెక్ట్ అది ఆనాడు. అంటే ప్లానింగ్ కమిషన్ అంటే ఇప్పుడున్న ప్లానింగ్ కమిషన్ కాదు, ఆనాడు చాలా పవర్ఫుల్. అది ప్లానింగ్ కమిషనే అన్ని నిర్ణయాలు తీసుకునేవాళ్ళు 1951లో. కాలక్రమేణా దాన్ని వీక్ చేసి పారేశారు. ఈరోజు అటువంటి ప్రాజెక్టును చేతులారా మరి వదులుకొని అక్కడ నాగార్జున సాగర్ దగ్గర కట్టి ఈరోజు మనకు తీరని అన్యాయం జరిగింది ఆనాడే. అదే రకంగా దెబ్బ మీద దెబ్బ 1951లో అది జరిగితే 1956లో రాజధాని కోల్పోయాం మనం. కర్నూలులో ఉన్నటువంటి రాజధాని 52లో ఏర్పాటైతే 56లో దాన్ని ఎత్తుకొని పోయి హైదరాబాద్కు తరలించారు. ఇట్లా దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది రాయలసీమకు. ఇదే కాకుండా హోస్పేట డ్యామ్ ఉన్నటువంటి బళ్ళారి, అది రాయలసీమ నడిగడ్డ, దాన్ని వదులుకున్నారు మన వాళ్ళు. ఈ రకంగా అనేక రకాలైనటువంటి అన్యాయాలు జరుగుతూ వచ్చాయి. దీంట్లో తీగల వంతెన కట్టాలని ఎక్కడైతే కృష్ణా పెన్నారు ప్రాజెక్టు కట్టి 24 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి అన్నటువంటి ఒక పథకాన్ని ఏ రకంగా రాయలసీమ వాసులకు అందకుండా చేశారో అదే ప్రాంతంలో ఈరోజు తీగల వంతెన కడుతున్నారు. తీగల వంతెన వల్ల వచ్చే లాభం ఏం లేదు, ఊరికే సెల్ఫీలు దిగేదానికి లేకపోతే ఏదో సినిమా షూటింగులు తీసుకోవడానికి పనికొస్తుందేమో, కానీ రాయలసీమ దరిద్రం తీరదు, రాయలసీమకు నీళ్ళు అందే పరిస్థితి ఉండదు. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ సంగమేశ్వరంలో ప్రజా ప్రదర్శన చాలా దిగ్విజయంగా చేశాం, ప్రొటెస్ట్ చేశాం. ఈరోజు ఎవరినన్నా అడగండి రాయలసీమలో మాకు తీగల వంతెన వద్దు, బ్రిడ్జ్ కం బ్యారేజీ కావాలని అడుగుతారు, కానీ తీగల వంతెన కట్టమని ఒక్కడు ఈరోజు అడగడం లేదు. అటువంటి తీగల వంతెన వద్దయ్యా, బ్రిడ్జ్ కం బ్యారేజీ కడితే మాకు దాదాపుగా 60 TMC నీళ్లు అక్కడ ఆగుతాయి, ఈ 8 జిల్లాలకు ఆసరాగా ఉంటుంది అని చెప్పి మేము డిమాండ్ చేశాం, చేస్తున్నాం. ఇదే కాకుండా పిడుగుపడినట్టుగా మళ్ళీ అప్పర్ భద్ర ప్రాజెక్టుకు కేంద్రము మరి దాన్ని ఒక కేంద్ర ప్రాజెక్టుగా డిక్లేర్ చేసి అక్కడ టేకప్ చేస్తున్నాం 26,000 కోట్లతో. ఈ అప్పర్ భద్ర ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ మేము కర్నూలులో కర్తవ్య దీక్ష పెట్టాం, చాలా సక్సెస్ అయింది. కడప జిల్లాలో ఉంటే ప్రధానమైనటువంటి నాయకులు కూడా పాల్గొన్నారు అన్నాడు. అదే రకంగా అనంతపురం నుంచి కర్నూలు, చిత్తూరు ఈ ప్రాంతాల నుంచి కూడా ప్రధానమైనటువంటి చాలా అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళు కూడా పాల్గొన్నారు. ఇటువంటి కార్యక్రమాల్లో మేము ప్రతిసారి అడుగుతూనే ఉన్నాం, అప్పర్ భద్ర నిలబెట్టండి అయ్యా, మీరు 3 రాష్ట్రాల్లో 8 జిల్లాలు దెబ్బతింటాయ్యా, దానివల్ల కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, అదే రకంగా తెలంగాణలో ఉన్నటువంటి జోగులాంబ, గద్వాల జిల్లా, ఇదే కాకుండా మరి కర్ణాటకలోనే రాయచూర్,
కొప్పల్ విజయనగర్ బళ్ళారి జిల్లాలు దెబ్బతింటాయని వాళ్ళు కూడాను ఆ యొక్క రైతు సంఘాలు కూడా వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తం చేశారు కర్తవ్య దీక్షలో ఇప్పటికీ కూడా మేము అందరం కలిసి పోరాడుతా ఉన్నాం ఈ అపరభద్రకు వ్యతిరేకంగా అపరభద్ర కడితే ఈవెన్ ముఖ్యమంత్రిగా మరి ఎమ్మెల్యేగా ఎన్నికై ముఖ్యమంత్రిగా ఈ రోజు ఉన్నటువంటి జగన్ మోహన్ రెడ్డి గారి నియోజకవర్గం పులివెందలలో కూడా నీళ్లు రాకుండా పోతాయి ఈ రోజు ఇన్ని మరి ఈ ముప్పు ముంచుకొస్తా ఉంది రాయలసీమకు ఒకడు మాట్లాడాడు ఊరికే పేపర్ స్టేట్మెంట్స్ ఇచ్చేది గాని ఇంకా ఏమీ లేదు దాని మీద కేంద్రం మీద ఒత్తిడి గారు ఈ అపర్ భద్ర అనేది తీగల వంతెనది అత్యంత ముఖ్యమైనది రాయలసీమ గుండ్రేవల ప్రాజెక్టు కట్టరు ఇంకా కట్టిన ప్రాజెక్టులు చిల్లర ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో కట్టారో ఆ ప్రాజెక్టులు వాళ్ళ సొంతానికి వాడుకుంటున్నారు ప్రజల కోసం కాదు ఈరోజు కడప జిల్లాలో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను మరి సర్వరాయ ప్రాజెక్టు ఉంది సర్వరాయ ప్రాజెక్టు చిన్న ప్రాజెక్ట్ అది చాలా చిన్నది రాయలసీమకు అది చాలా పెద్దది మిగతా ప్రాంతాలలో చిల్లర ప్రాజెక్ట్ అది రాయలసీమలో ఈ ప్రాజెక్టే పెద్దది అన్నట్టుగంట ప్రచారం చేశారు వీళ్ళంతా కూడా రాజకీయ నాయకులు ఈరోజు సర్వరాయ ప్రాజెక్టు ఏదైతే కట్టారో దాని నీళ్లు రైతులకు ఇవ్వడం లే కాలువలు దవ్వలేదు తూములు లేవు ఎందుకు లేవు అంటే రైతులకు ఇస్తే మాకు తక్కువ అవుతుందని ఇవన్నీ కూడా ఈరోజు ఇండస్ట్రీస్కి వెళ్ళిపోతూ ఉన్నాయి ముఖ్యమంత్రి గారి ఫ్యామిలీకి సంబంధించినటువంటి పరిశ్రమలకు నీళ్ళు వెళ్ళిపోతున్నాయి కానీ రైతాండానికి నీళ్ళు అందడం లేదు ఈ రకంగా నీళ్ళు అదే రకంగా వెరైటీసు ఖజన సంపద ఖనిజ సంపద అంతా కూడా పోయింది ప్రజలకు అందలేదు ఇవన్నీ కూడా రాయలసీమ వాసులకు ఈరోజు మేము అడుగుతున్నాం మీరు ఈరోజు రాయలసీమకు గుండ్రేవుల ప్రాజెక్టు వేదవతి ప్రాజెక్టు కట్టాలి అపర్భద్ర నిలబెట్టాలి అదే రకంగా తీగల వంతెనకు బదులు బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ కట్టండి మీరు పవర్ జనరేట్ అవుతుంది శ్రీశైలం ప్రాజెక్టులు అట్లాగే వదిలిపెడితే మళ్ళీ వరదలు వస్తే మాత్రం అది పడిపోతుంది అది ఎక్స్పర్ట్ రిపోర్ట్స్ ఉన్నాయి సిల్ట్ బేరకపోయింది ఓస్పేట డ్యామ్ సిల్ట్ బేరకపోయిన అయితే బుగ్గన రాజేంద్ర అనేటటువంటి అతను ఫైనాన్స్ మినిస్టర్గా పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఎప్పుడో క్లాస్మేట్ అంట యానో యా క్లాస్లో క్లాస్మేటో తెలియదు పెట్టుకున్నాడు పెద్ద ప్రధానమైన పోర్ట్ఫోలియో ఇచ్చాడు ఆయనకు ఆయన మొన్న ఒక ప్రెస్ నోట్ ఇచ్చాడు ఏమనంటే చరిత్రలో ఎప్పుడు లేని విధంగా హోస్పేట డ్యాము నుంచి పవర్ జనరేట్ అయ్యింది అని ఒకసారి రండి మీరు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం మేము ఒక డిబేట్ పెడదాం మనం దీని మీదనే కడపలో పెడదామా కర్నూలులో పెడదామా ఎక్కడ పెడదాం లేదా మీ సొంత ఊరు ఏదైతే బేతంచెర్ల ఉందో ఆడ పెడదాం రండి డిబేట్ ఒక చర్చా వేదిక ప్రెస్ వాళ్ళ ముందర ప్రజల ముందర అన్ని అబద్ధాలు మొత్తం అబద్ధాలే అవన్నీ కూడా ఆయన చెప్పినవన్నీ అబద్ధాలే అపర్భద్ర గురించి మాట్లాడరా ముప్పు ముంచుకొస్తుంది అని అంటే ఏ మేము పవర్ జనరేట్ ఎవరికి పోయింది పవర్ జనరేట్ నువ్వే నీ ఈ రాష్ట్రానికి వచ్చిందా పవర్ జనరేషన్ ఇంటర్ స్టేట్ ప్రాజెక్ట్ అది తెలంగాణ కర్ణాటకకు ఆంధ్రప్రదేశ్కు హక్కులు ఉన్నాయి వాటి మీద పవర్ జనరేట్ చేస్తే తెచ్చి మనకిచ్చావా మా రాయలసీమలకు ఇచ్చావా లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఇచ్చావా అన్ని అబద్ధాలే నీకు అసలు హోస్పేట డ్యామ్కు ఉన్నటువంటి సంబంధం ఏంటి ఆడ బోర్డు ఉంది ఆ బోర్డు నియంత్రణ చేయాలి సిల్ట్ విషయమే పేరుకపోయిందిరా అటున్నటువంటి మొత్తం ఫోర్ షోర్లో అక్రమ ప్రాజెక్టులు కట్టారు అక్కడ కర్ణాటకలో ఇండస్ట్రీస్కు అర్ధ టీఎంసీ అని అలొకేషన్ చేసి 10, 12, 15 టీఎంసీలు కొల్ల కొట్టుకొని తీసుకుపోతున్నారు ఈ భారతదేశంలో ఎక్కడ ఫోర్ షోర్లో లిఫ్ట్లు కానీ ఇంకోటి కానీ పెట్టడం ఎక్కడా లేవు ఇక్కడ తప్ప హోస్పేట డ్యాంలో తప్ప దాని మీద రిపోర్ట్ ఇచ్చారు జాయింట్గా ఇంజనీర్స్ అందరూ కలిసిపోయి అందరూ ఒక రిపోర్ట్ తయారు చేశారు ఇదిగో ఈ రకంగా స్మగ్లింగ్ జరుగుతూ ఉంది నీళ్ళు అని
దాని మీద మాట్లాడమంటే బా మా జగన్మోహన్ రెడ్డి వచ్చినాక బ్రహ్మాండంగా హోస్పేట డ్యాము మీదే హోస్పేట డ్యాము మూడు రాష్ట్రాలకు సంబంధించింది ఇదే కాదు మీరు అసలు పని చేయండి రండి అప్పర్ భద్ర ఆపండి రా అంటే జనరేట్ చేసినాము అన్ని పక్షబద్ధాలు నమ్మొద్దండి ఎవరు ప్రజలకు నేను రాయలసీమ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు మీడియా ద్వారా వీళ్ళు చెప్పే అబద్ధాలు నమ్మొద్దు వీళ్ళు మాట్లాడేటటువంటి రాయలసీమను గురించి వీళ్ళు మాట్లాడేటటువంటి మాటలు రెండు సుళ్ళలు ఒక అబద్ధం మాట్లాడుతున్నారు తప్ప వీళ్ళు మన బాగు కోసం మాట్లాడడం లేదు 69 జీవో ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయమని అడుగుతా ఉన్నాం 854 అడుగులలో పెట్టండి ఆ నీటి మట్టాన్ని రాయలసీమను ఆదుకోండి మనం అడిగితే హోస్పేట డ్యాంలో పవర్ జనరేట్ చేశామని ఏమన్నా ఉందా వీళ్ళకి ఏదన్నా దీంట్లో అర్థం ఉందా ఎందుకు ఈ నయవంచన జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు పట్టనే లేదు ప్రాజెక్టులు అంటే పట్టలే రాయలసీమ అంటే పట్టలే రాయలసీమలో ఉన్న పేదరికం పట్టలేదు ఆయనకు ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య పట్టలేదు ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారికి వలసలు పట్టలేదు ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి కుటుంబానికి రాయలసీమలో ఉన్న ప్రతి కుటుంబం మీద ఎంత అప్పుందో అది పట్టలే రైతుల పంటలు ఎండిపోతా ఉంటే దాని గురించి మాట్లాడే ప్రసక్తి లేదు ఎప్పుడైనా రైతాంగం గురించి మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి ఈ నాలుగేండ్లలో అట్లీస్ట్ పులివెందలలో ఉన్నటువంటి రైతాంగాన్ని గురించి మాట్లాడాడు ఆయన చీనా తోటల గురించి మాట్లాడాడా లేకపోతే అరటి తోటల గురించి మాట్లాడాడా నష్టపోతా ఉంటే ఏదైనా కానీ రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చాడా ఏది లేదు నాలుగేండ్లు గడిచిపా ఊరికే ఢిల్లీకి అమరావతికి ఢిల్లీకి అమరావతి అమరావతి టు ఢిల్లీ ఆడ అపాయింట్మెంట్ ఇస్తే మాట్లాడింది అపరభద్రాన్ని ఆపమని కాదు ఆడ అపాయింట్మెంట్ దొరికితే అదృష్టవశాత్తు గుండ్రేవుల కట్టమని కాదు ఆడ అపాయింట్మెంట్ దొరికితే తీగల వంతెన వద్దయ్యా విడ్జికం బ్యారేజీ కట్టండి అని అడిగినేది కాదు అన్ని సర్వనాశం చేసి పెట్టారు రాయలసీమని ఈరోజు చూస్తే దారుణం అన్నమయ్య ప్రాజెక్టుకు గేట్లు చెడిపోతే రిపేర్ చేసే తోలేడు కర్నూలులో అలగనూరు రిజర్వాయర్ అని ఉంది మొత్తం నీళ్ళన్నీ కారిపోయినా ఏమిలో మూడేళ్ళయింది రిపేర్ చేసేవాడు లేడు అలగనూరు రిజర్వాయర్లో మొత్తం పరిస్థితి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఏమంటే ఓసారి అందరం కలిసి వెళ్ళి చూసి రావాలి మొత్తం రెగ్యులేటర్స్ అన్ని నాశనం అయిపోయాయి తెచ్చుకుంటలేవు మూసుకుంటలేవు అవి రిపేర్ చేసే నాదుడు లేడు ఇన్ని సమస్యలు పెట్టుకొని ఇవన్నీ ఏమీ పట్టలే ఢిల్లీకి పోవడం మరి ఏం జరుగుతుందో ఏమో కానీ ఈ అంత చిన్నాయన పెదనాయనాల విషయమే ఇది ఉత్తం చిన్నాయనలు పెదనాయనాల చుట్టూ తిరుగుతుంది గవర్నమెంట్ ఈరోజు ఒకరికి వీక్నెస్లు కొన్ని కొన్ని ఉంటాయన్నమాట అట్లా ఇదేదో చిన్నాయన పెదనాయనాల వీక్నెస్ పట్టుకునింది మన జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన సలహాదారులు అసలు ఇంత పిరికి ప్రభుత్వము ఎక్కడా చూడలేదు ఇప్పుడు ఎన్నో వస్తుంటాయి రాజకీయాల్లో ఉన్న తర్వాత ఎదుర్కోవాలి వాటిని వాటిని ముడిపెట్టి రాయలసీమను నాశనం చేసి పెట్టి దాన్ని పట్టించుకోకపోతే చాలా ఇంపార్టెంట్ పీరియడ్ ఇది రాయలసీమకు ఈరోజు ఇంకా ఎన్నికలు వస్తున్నాయి రాయలసీమ అనేది మళ్ళా తెర మీదకి వచ్చింది ఈరోజు యథా శరా మామూలే ఇది ఎన్నికలు వచ్చాయి రాయలసీమకు మాట్లాడాలా ఎట్లా ఉంటుంది సినిమాలో కామన్గా కొన్ని రోల్స్ ఉంటాయి అవి ఏమిరా అని అంటే ఒకటి హీరో ఇంకొకడు విలను వీళ్ళు మారొచ్చునేమో కానీ హీరో విలను ఇంకొకటి కామెడియన్ ఖచ్చితంగా ఉండాలా ఆ సినిమాలో దాంట్లో ఆడదు అది ఈరోజు ప్రతి ఎన్నికల్లో ఒక కామెడియన్ కూడా తయారై వస్తూ ఉన్నాడు ప్రతి ఎన్నికలలో నాశనం చేసింది సినిమా వాళ్ళు రాయలసీమను ఈరోజు పెట్టుబడులు రాకుండా డ్యామేజ్ చేసి పెట్టింది రాయలసీమ వాళ్ళే సినిమా వాళ్ళే ఇంకా సినిమా వాళ్ళు రాయలసీమలో ఉన్న రాజకీయ నాయకులు వీళ్ళే సర్వనాశనం చేసి పెట్టింది ఎవడా మీరు సినిమాలు తీస్తారా కొండారెడ్డి బుర్జు దగ్గర ఎంతమంది మీరు సినిమాల్లో నరికితురయ్యా కొండారెడ్డి బుర్జు దగ్గర
అది చూసేది భయభ్రాంతులు.